बबलू माइ సుబు ఏ సుబు లేకు అప్పుడే క్లాస్ అయిపోయిందా ఇది క్లాస్లో కూడా గట్టిగా పడుకుంటుందన్నమాట సుబు బా దీనికి ఎలా కాదు లేకు ఏంట్రా బొబ్బు ఇదిగో కాఫీ తాగు కాఫీ థ్యాంక్స్ రా బాబు పర్లేదులే రెడీ అయ్యి త్వరగా బయటకు వచ్చి సరేనా ఈ బ్యాటరీస్ అయిపోయినట్టున్నాయా సుబ్బు నీకు ఎన్నిసార్లు చెప్పాను బయట ఫుడ్ వద్దని బయట ఫుడ్ కాదురా బాబు నీకోసం కష్టపడి యూట్యూబ్లో చూసి మరీ చేశాను ఇది నిజం చెప్తుందా నమ్మొచ్చా బాగుంది సుబ్బు థ్యాంక్ యూ నువ్వు తిన్నావా వెళ్ళి తిరు వెళ్ళు ఓకే అమ్మా చెప్పమ్మా హలో నీ ఫ్రెండ్ కామాక్షి ఆ బబ్లు గడి ఫ్రెండ్ తో ఫ్రెండ్ తో హైదరాబాద్ లో ఒకే రూమ్ ఫ్లాట్ లో ఉంటున్నారంట అంతేనా ఆయన ఇలాంటి కామన్ అమ్మా ఏంటి నువ్వు కామన్ ఏంటి సిగ్గు లేదంటే ఆ మాట అనడానికి పెళ్లి కాకుండా అమ్మాయి అబ్బాయి చుట్టుపక్కల వాళ్ళందరూ చీ అంటారు అనరు అని ప్రసక్తి లేదు ఎందుకంటారు అయినా పాపం వాళ్ళు ఏ పరిస్థితిలో ఇరుక్కున్నారో ఎలా ఇరుక్కున్నారో ఏ దరిద్రపు వాండర్ ఇరికించాడు ఏంటి అలా మాట్లాడుతున్నావు కొంపదీసి నువ్వు గాని అలా అంటున్నావా ఏంటి చిచి నేనా అయినా ఏం మాట్లాడుతున్నావు అసలు నీ ఉద్దేశం ఏంటమ్మా నీ కంటికి నేను గొర్రెలా కనిపిస్తున్నానా అంటే నీ ఉద్దేశం ఏంటి మా వాండర్ డబ్బుల కోసం నన్ను ఒక అమ్మాయిని ఒకే ఫ్లాట్ లో పెట్టి ఇద్దరిని ఉండమన్నాను అనుకుంటున్నావా ఒకవేళ ఉండమన్నా నేను ఉంటాను అనుకుంటున్నావా ఉండను నేను ఎవరిని నీ కొడుకునమ్మా ఒక నిమిషం ముందు వరకు నాకు ఈ డౌట్ లేదు ఇప్పుడిప్పుడే వస్తుంది నిన్ను నేను నమ్మను ఇప్పుడు ఏం చెప్పాలి నీ కూతుర్ని అనుమానిస్తున్నావా అమ్మా మాయదర్శంత మనకి ఎందుక బాధ ఆడతో కూడడం కూడా మానే ఉంటామని అయ్యా అపరాజ్ గుడి కామాక్షిని పడేశాడా ఇదే కలికాలం అంటే ఒకే ఫ్లాట్ లో ఉండి ప్రేమించుకుంటున్నారా నో అరే బబ్లు అరే బబ్లు ఎవడు ఎలా కొడుతున్నాడు బబ్లు శివా నేనే మాయదారి సంత మనకెందుక బాధ ఆడితో కూడడం కూడా మానే ఏంట్రా ఆలోచిస్తున్నా ఏంట్రా నేను చూడడానికి వచ్చావా అవునవును చూసావు కదా బయలుదేరు హలో ఆగు ఆగు ఎందుకు అంత తొందర బేబీ బేబీయా ఎవరు అది బబ్లూ వన్ మినిట్ ఈవెంట్ మళ్ళీ డోర్ వేస్తున్నాడు ఇదేంటి గ్రహణం రోజు సూర్యుడిని చంద్రుడు కప్పేసినట్టు కప్పేశాడు అసలు ఎవరాళ్ళు పలకరింపులు చాలు పదండి లోపలికే బబ్లు నీ బుగ్గలు ఇంకా అలాగే మెత్తగా ఉన్నాయి బుగ్గలు ఎప్పుడు మెత్తగానే ఉంటాయి పద లోపలికి ఎలా ఉన్నావు బబ్లు ఆ
నువ్వు ఇక్కడ మీరిద్దరు ఒకటే ఫ్లాట్లో కొంపదీసి పెళ్ళి గట్రా ఆ పెళ్ళి గట్రా అవలదు కానీ ఆయన దీన్ని ఎవడ పెళ్లి చేసుకుంటాడు వంటి మీద యాసిడ్ అయినా పోసుకుంటాను కానీ వీనైతే పెళ్లి చేసుకోను చిచ్చి సరే ఎక్కడికి యాసిడ్ తేడాకరా శుభ్రుని పట్టుకుని అంత మాట అంటావరా యూస్లెస్ ఫెలో చిక్ శుభ్రుని పలకరించడం మర్చిపోయాను శుభ్రులు తోలు తీస్తా దూరం జరుగు నువ్వు హైదరాబాద్ ఎప్పుడు వచ్చో ఎందుకు వచ్చో ఎలా వచ్చో అదా నువ్వు హైదరాబాద్ బస్ ఎక్కిన తర్వాత కామాక్షి నుంచి ఫోను మా ఆఫీసులో జాబ్ వేకెన్సీ ఉంది కదా అని శివాగాని అర్జెంట్ గా హైదరాబాద్ రమ్మన్నాను జాబ్ అనగానే జేబులో చిల్లిగావ పెట్టుకోకుండా ఎగేసుకుంటూ హైదరాబాద్ వచ్చా జాబ్ వచ్చింది జాయిన్ అయ్యాడు డబ్బులు లేవు కదా అని షెల్టర్ ఇచ్చాను అసలే కామాక్షితో ఉంటున్నానని ఎగ్జైట్మెంట్ లో ఆ రాజుగాడికి చెప్పి చచ్చాను ఆడేమో ఊరంతా ఊదేశాడు ఇంట్లో వాళ్ళకి తెలిసి ఒకటే దొబ్బులు ఈ ఓనర్ గాడేమో ఎక్స్ట్రా మనిషి వచ్చాడు ఎక్స్ట్రా రెంట్ పే చేయాలని ఒకటే గోళ మన రాజుగాడు నువ్వు ఇక్కడే ఉన్నావని చెప్పాడు అందుకే నీతో ఉన్నామని వచ్చావు అంటే నువ్వు కామాక్షితో లవ్లో లేవా మనసులో శుభ్రుని పెట్టుకుని కామాక్షిని ఎలారా ప్రేమిస్తారు తప్పురా అలా చేయకూడదు ఈ ఆశలకి తక్కువ లేదు ఈ మధ్య వీరాజ సంఘం అని ఒరే తుంబా ఆహనా పెళ్ళింట్లో కోటా శ్రీనివాసరావు గారి క్యారెక్టర్ ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది రా అనిపిస్తుంది అనిపిస్తుంది మీ క్యారెక్టర్ కదండి ఎందుకు అనిపించదు సార్ నమస్తే సార్ నేను బాగున్నాను సార్ మీకు తెలుసు కదా సార్ ఫ్లాట్ రెంట్కి ఇచ్చి వన్ మంత్ అయింది అస్సలు ఖాళీగా ఉండేవాను సార్ మీరనుకున్నట్టే జంటకే ఇచ్చాను సార్ మీరు అక్కడ దర్జాగా ఉండండి సార్ ఇక్కడ అన్నీ నేను చూసుకుంటాను సార్ సార్ ఉంటాను సార్ భలే మేనేజ్ చేస్తారండి బాబు మీరు మరే ఇప్పుడు ఆయన ఇక్కడికి వస్తే ఏంటండి పరిస్థితి శుభం పలకరా సవట నిజమే కదండి ఫోన్ కాబట్టి ఏదో రెండు మాటలు చెప్పి మేనేజ్ చేశారు అదే ఆయన ఇక్కడికి వస్తే ఒరే ఆడు పెద్ద సైకోరా ఆయన మోసం చేస్తున్నామని తెలిస్తే నన్ను చంపేయడంతో పాటు ఆయన నాడు పొడిచేసుకుంటాడు దరిద్రుడు అయినా అమెరికాలో ఉన్నాడు ఇక్కడికి ఎలా వస్తాడురా అపార్ట్మెంట్లో చేసే మోసాలకు మిమ్మల్ని కరోనా కాపాడుతుంది అదేమో తగ్గట్లేదు మీరేమో తీరు మార్చుకోవట్లేదు సరిపోయిందండి బాబు సరే గాని ఆ ఫోర్త్ ఫోర్ రోజుల సంగతి ఏంట్రా వాళ్ళకేటండి ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తున్నారు ఫ్రెండ్సా ఎప్పుడు గుర్కాలా గేట్ దగ్గర కాపలా కాస్తారు మీకు తెలియకుండా లోపలికెట్టొచ్చారండి నువ్వెవరిని చూసావరా తుంబా ఒక అందమైన అమ్మాయి నేను ఆ అమ్మాయికి తోడుగా ఒక అబ్బాయినండి నాకు తెలియకుండా ఉచితంగా ఫ్లాట్లో వేరే వాళ్ళు నుండిస్తారా చెప్తా చెప్తా ఆగు అనుకుంటాను పడుకుంది కామాక్షి కామాక్షి గుడ్ మార్నింగ్ బబ్లు గుడ్ మార్నింగ్ కాఫీ నాకా థ్యాంక్ యూ నీకోసం ఒక కవిత్వం రాశాను ఇంగ్లీష్లో ఐఎమ్ గోయింగ్ టు సూసైడ్ బికాస్ ఐఎమ్ క్రేజీ ఎనఫ్ టు థింక్ అది సూసైడ్ కాదురా సక్సీడ్ రా యద్దవా నాకు తెలుసులే సక్సీడ్ సక్సీడ్ ఓకే తాగిసినది బయటకు వచ్చి తాగు బాగుంటుంది నైస్ రైటర్ కదా నైస్ నైస్ ఈ ఫోటోలో రా ఇది చూడరా దాన్ని అంటే అందపించు ఫుడ్ తీసుకొస్తుంది ఏటో తినిపించి నాకా నీకోసమే శివ యూట్యూబ్లో చూసి మరీ చేసి తీసుకొచ్చాను లంచ్కేం కావాలి చికెనా మటనా నీకేం కావాలంటే అది శివ చెప్పు చెప్తా చెప్తా నా బంగారంగిని అంటే ఎంత ప్రేమ అరే బబ్లు అర్జెంటుగా దగ్గర లేదన్నా మంచి ముహూర్తం ఉంటే చూడరా పైకి పోవడానికి ముహూర్తం కూడా కావాలంటరా ముహూర్తం పెళ్ళికి చూస్తాను ఓ రివెంజ్ చెప్తాను Thank you.
సుబ్బులు ఎంత అందంగా ఉందరా, అసలు ఎలా ఇంత క్యూట్గా ఉంటుంది. ముందు తేపకాసం ఆపరా. సుబ్బులు కోసం చచ్చిపోయినా తప్పులేదురా, చచ్చిపోరా, దరిద్ర వదిలిపోద్ది. అరే బాబులు, సుబ్బులు నాకు సెట్ చేయొచ్చు కదరా. అరే నేను నీకు ఎలా కనిపిస్తున్నాను రా, బ్రోకర్లా కనిపిస్తున్నానా? అరే తప్పే ఉందిరా, మీ ఇద్దరికి ఎలాగో పడదు. నేను సుబ్బులను లవ్ చేస్తున్నాను, నాకు సెట్ చేయడంలో తప్పే ఉంది. శివ చాలా ఎక్కువ చేస్తున్నావు, కంట్రోల్లో ఉండు. ఎక్కువే ఉందిరా, నిజమే చెప్తున్నాను కదా. బబ్లు బుగ్గలు చూడవే ఎంత క్యూట్గా ఉన్నాయో. వాడి క్యారెక్టర్ తెలిస్తే ఉరేసుకొని చస్తావు. ఇన్నోసెంటే, వాడు ఒక పెద్ద సైకోపాతే. నాకు నచ్చాడే. వాడితో ఉంటే సస్తావే. సెట్ చేయవే. మీ పేరెంట్స్కి చెప్తా వాళ్ళే సెట్ చేస్తారు. పెళ్ళికప్పుడు తొందరేముంది, ఫస్ట్ లవ్ తర్వాత మ్యారేజ్. అంటే కొంప తీసి వాడు లవ్ చేస్తున్నావా? డీప్గా నాకు నచ్చలేదు. వాడు మర్చిపో. నా గతాన్నైనా మర్చిపోతానేమో, కానీ బబ్లూని మాత్రం మర్చిపోను. అంటే ఆంటీ అంకుల్ కన్నా వాడే ఎక్కువైపోయాడా? అవును, ఎక్కువే. ఆర్ యు ఫీలింగ్ జెలస్? జెలసా బొంగా, నా ఇంటికి వచ్చి నన్నే సెట్ చేయమని అడుగుతావా? వెళ్ళవే. నీ ఇల్లు ఏంటే? నా బబ్లూ ఇల్లు, నువ్వే వెళ్ళవే. బాగో చెప్తున్నాను. నా మొగుడు. ఎవరమ్మా, ఫ్యామిలీ మెంబర్సా? కాదు, ఫ్రెండ్స్. మరి చెప్పలేదు? చెప్పలేదు, చెప్పం కూడా. అయితే ఏంటి ఇప్పుడు? అరే అరే బాగా, బాబు చాలా హుషారుగా ఉన్నాడు. పేరేంటో నీకెందుకో చెప్తా చెప్తా. ఇప్పుడు ఒక ఫ్లాట్లో ఇద్దరు రెంట్ కుంటామని చెప్పి ఇంకొక ఇద్దరు యాడ్ అయితే రెంట్ డబుల్ అవుతుంది కదా. కదా మరి ఇవ్వాలి కదా. కదా ఎక్స్ట్రా పర్సన్ కి 30,000. సుబ్బుల కోసం 30,000 అండి, 50,000 కూడా కడతాను. నువ్వు కట్టదేంటి? బబ్లు కోసం నేను కూడా ఎంతైనా కడతాను. కడుదురు గాని కడుదురు గాని. నేను చెప్పింది రెంటే, మరి అడ్వాన్స్ ఎంత? 3,90,000. ఇంకా ఉంది మెయింటెనెన్స్, పార్కింగ్ ఫీజు, వాటర్ బిల్లు అన్నీ కలుపుకుని 1,00,000 ఇస్తారా? 1,00,000? మేము పోదాం. ఎక్కడికి? పైకా? కాదు, మా రూమ్కి. ఈడికంటే మా ఓనర్ బెటర్ కదరా. 5,000 ఎక్స్ట్రా రెంట్ అడిగాడు. ఈడు ఏకంగా ఆస్తులు అడుగుతున్నాడేంట్రా బాబు. ఛే, ఏమో కామాక్షి, పోదాం పదా. పెళ్ళన్నా 1,00,000 అన్నాడే. సుబ్బుని పెళ్లి చేసుకుంటావు? అరే సుబ్బు కోసం రా. అరే నేను చెప్పేది నా కళ్ళ ముందే ఇన్ని నాటకాలు ఆడతారా? సిగ్గు లేదు, మీకు బుద్ధి లేదు. వీడితో ఉంటే సిగ్గు బుద్ధి రెండు ఉండవు. సుబ్బా, మీ రూమ్మేట్ డోంట్ టాక్ లైక్ దట్, ఓకే? ఓకే. నాకు తెలియకుండా ఎక్స్ట్రా క్యాండిడేట్ యాడ్ చేస్తారా? ఫైన్ కట్టాల్సిందే. మీరు ఇంకా ఆపుతారా? అయినా వాళ్ళొస్తే మీకేమింది ఇప్పుడు? ఏంటి ప్రశ్నకి ప్రశ్న? ఫైన్ కట్టాల్సిందే. కట్టము. ఏం చేసుకుంటారో చేసుకోండి. ఓకే, ఫ్లాట్లు ఆడ మగ
ఈ విషయం మీ పేరెంట్స్ కి చెప్పమంటారా? ఏంటి బెదిరిస్తున్నారా? లేదు, హెచ్చరిస్తున్నాను. మేము ఖండిస్తున్నాం. మీరు బాగా మండిస్తున్నారు. మీ సంగతి చెప్తా. ఈవేళ నుంచి వైఫై కట్, వెజిటబుల్స్ కట్, ఆల్ కట్, వాటర్ కట్, ఆల్ కట్. నా ఫ్లాట్ నా ఇష్టం. హలో, మేము రెండు పే చేస్తాం. మీరు కానీ కట్ చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తాం. అంతవరకు వచ్చారన్నమాట. మీ సంగతి చెప్తా. డూ వాట్ ఎవర్ యు వాంట్ టు డూ. ఐ విల్ కంప్లైన్ టు యువర్ పేరెంట్స్. ఓకే, ఫ్లాట్ లో అమ్మాయి అబ్బాయి కలిసి ఉంటున్నారు. అమ్మా అమ్మా, ఇది తెలిస్తే ఇంకేమైనా ఉందా? తెలియకపోతే నేనే తెలియచేస్తాను. TV 9 5 2 3 1 అన్నిటినీ ఫ్లాట్ కి రప్పిస్తా. మీ డేటింగ్ వ్యవహారం ఏంటో తెలుస్తా. సార్ సార్ సార్, ఎందుకు సార్ మరి అంత పెద్ద మాటలు? మీకు ఏం కావాలి చెప్పండి సార్. హౌ మచ్? ఎంత? రెండు కొత్త క్యారెక్టర్లు రూమ్ లో ఎంటర్ చేసినందుకు 1 day రెంట్. తప్పదా? చెప్పనా? ఓకే, ట్రాన్స్ఫర్ చేస్తాం. ఫ్లాట్ రెంట్ కంటే కట్టే ఫైన్లు ఎక్కువైపోయాయి. నష్టం అంటే అంతే, చేదుగా ఉంటుంది కానీ గుర్తుండిపోతుంది. అయితే మీరు కూడా కట్టండి, మీకు బాగా గుర్తుండిపోద్ది. నేను ఒకటికి డబ్బు కట్టే రోజు రాదు, రానివ్వను. ఏంటి, మీ ఫ్రెండ్స్ మళ్ళీ వచ్చారా? ఈడ సంగతి చెప్తాను. మళ్ళీ ఎందుకు వచ్చారు? హే, ఎవరు రాది? హాయ్ శాస్త్రి. అయ్యా, అసలు ఓనర్ వచ్చేసారయ్యా. నేరుగా ఫ్లాట్ కి వస్తున్నానట. చూడండి, మా బబ్లీ సూపులు మధ్యలో ఎవరు వచ్చినా అలా బయటికి వెళ్ళాల్సిందే. లైక్ శివాన్ కామాక్షి. సో మీకు ఈ ఎపిసోడ్ నచ్చిందని అనుకుంటున్నాము, ఖచ్చితంగా నచ్చుతుంది కూడా. బబ్లు వర్సెస్ సూపులు ఇదో టామ్ అండ్ జెర్రీ పోరాటం.